చందుర్తి మండలంలో పలు గ్రామాలకు 9 హైమాస్ లైట్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబు, జెడ్పీ చైర్పర్సన్ అరుణా రాఘవరెడ్డిలకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. మల్యాలకు 3, చందుర్తికి 1, నరసింగాపూర్కు 1, తిమ్మాపూర్కు 1, సనుగులకు 1, దేవుని తండాకు 1, జలపతి తండాకు 1 చొప్పున మొత్తం 900,000తో 9 హైమాస్ లైట్లకు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సహాయ సహకారాలతో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నిధులను మంజూరు చేయగా ఎంపీపీ బైరగోని లావణ్య ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అబ్రహం, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మాదాసు వేణు, సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, పిఎస్సిఎస్ చైర్మన్లు జలగం కిషన్ రావు, తిప్పని శ్రీనివాసు, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, పార్టీ అధ్యక్షుడు మరాఠీ మల్లిక్, యువజన విభాగం అధ్యక్షుడు ఈర్లపల్లి రాజు, నాయకులు బైరగోని రమేష్, అత్తెపల్లి భూమయ్య, మాదాసు ప్రసాదు, పడిగెల శ్రీనివాసు, కల్లెడ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో అన్ని వసతులు కల్పించి గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకపోవాలని ఉద్దేశంతో నడుస్తున్న ప్రభుత్వం, అందులో భాగంగా ఇవాళ జిల్లా ప్రజాపరిషత్ నుంచి 9 పనులకు గాను మంజూరు ఇవ్వడం జరిగింది. ఈ పార్టీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ అన్ని గ్రామాల్లో క్రాంతులు ప్రజిల్లాలని ఉద్దేశంతో ఈ 9 హైమాస్ లైన్లు మంజూరు చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఈ గ్రామాలే కాకుండా రానున్న విడతలో మిగతా అన్ని గ్రామాల్లో అభివృద్ధి వైపు తీసుకుపోవడానికి మా మండల ప్రజాపరిషత్ తరఫున కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. జిల్లా పరిషత్ నిధుల నుండి చెందుతు మండలానికి 9 హైమాస్ లైట్స్లు మంజూరు చేసినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారికి, సహకరించిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ రమేష్ చెన్నమనేని గారికి, మా మల్యాల గ్రామ మరియు మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే డాక్టర్ రమేష్ చెన్నమనేని గారు కూడా అనే ఒక ఎమ్మెల్యే నిధుల నుండి కూడా మన మండలానికి కూడా అధిక నిధులు కేటాయిస్తారని కూడా ఇంతకుముందే చెప్పడం జరిగింది. అందులో భాగం కూడా మల్యాల దత్తత గ్రామం కాబట్టి నిధుల మండల నాయకులందరూ